మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే ట్వంటీ తెరకెక్కబోతుంది ప్రస్తుతం ఆర్ రాస్కర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న జక్కన్న ఆ కార్యక్రమాలు పూర్తయ్యాక కొంత రిలాక్స్ అయ్యి మహేష్ సినిమాపై దృష్టి పెట్టబోతున్నారు అయితే ఈ సినిమా ఏడాదిలో ప్రారంభం అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి నిజానికి ఇది గతేడాది చివరిలోనే ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చాయి రాజమౌళి విజేంద్ర ప్రసాద్ సైతం ఇదే హింట్ ఇచ్చారు కానీ అనుకున్నట్టు జరగలేదు ప్రస్తుతం ఆర్ రాస్కర్ కి వెళ్లడంతో చాలా రోజులుగా ఆపణలోనే బిజీగా ఉన్నారు రాజమౌళి ఈసారి ఇండియన్ సినిమా ఆస్కార్ గెలిచేలా గట్టిగా శ్రమిస్తున్నారు ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు హాలీవుడ్ లో గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు ఈ ప్రమోషన్స్ లో భాగంగా వారికి దక్కుతున్న ఆదరణ నేపథ్యంలో మహేష్ తో చేయబోయే సినిమా రేంజ్ మారబోతోంది దీన్ని అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో తీయాలని నిర్ణయించుకున్నారు రాజమౌళి అంతర్జాతీయంగా ఆయనకు పెరుగుతున్న పరిచయల నేపథ్యంలో ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు ఇందులో ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉన్న యాక్టర్స్ టెక్నీషియన్లని కూడా తీసుకోబోతున్నారని సమాచారం దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారట ఇక ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో గా సాగుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు ప్రపంచాన్ని చుట్టొచ్చే గా మహేష్ పాత్ర ఉంటుందని రాజమౌళి వెల్లడించారు ఇండియానా జోన్స్ తరహాలో సాగుతుందన్నారు ప్రస్తుతం రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్ర పై వర్క్ చేస్తున్నారు ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఒకటి తెలిసింది కాకపోతే ఇది మహేష్ రాజమౌళి అభిమానులకు ఇచ్చే విషయమే ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ ని డిజపాయింట్ చేసే వార్తనే చెప్పాలి ఇంతకీ అసలు ఏంటంటే ఇప్పటి వరకు ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ కాలేదు కేవలం ఇరవై శాతం మాత్రమే కంప్లీట్ అయిందట రైటింగ్ స్టేజ్లోనే ఇంకా సగానికి కూడా రాలేదని ఐడియాని గా మార్చే పనిలో విజేంద్ర ప్రసాద్ ఉన్నారట అంతేకాదు ఈ సినిమా అడ్వెంచరస్గా ఉంటుందని కానీ ఆఫ్రికన్ అడవుల బ్యాక్గ్రౌండ్ అనేది కూడా వాస్తవం కాదని ఆ బ్యాక్డ్రాప్ వేరే అని సమాచారం ప్రస్తుతం జరుగుతున్న స్క్రిప్ట్ రాజమౌళి వరకు వెళ్లాల్సి ఉంది ఆయన వద్ద కథలో పోస్టుమార్టం జరుగుతుందని తర్వాత మళ్లీ స్క్రిప్ట్పై వర్క్ చేయాల్సి ఉంటుందని ఇంకా రెండు మూడు దశల్లో కథని చెక్కాల్సి ఉంటుందని కూడా తెలుస్తోంది ఈ లెక్కన ఈ స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఏ ఏడాది పట్టినా ఆశ్చర్యం లేదట అంతేకాదు మహేష్ రాజమౌళి సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో లేదంటే ద్వితీయ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఇందులో అనేది తెలియాల్సి ఉంది ఇక ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు ఇది చిత్రీకరణ దశలో ఉంది ఇక పూర్తి కావడానికి టైం పడుతుంది ఈ సినిమా ఏడాది చివర్లో గాని వచ్చే ఏడాది గానీ విడుదలయ్యే అవకాశం ఉంది ఇందులో పూజా హెగ్డే కథానాయక్ గా నటిస్తుండగా శ్రీలీలా సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది హారిక అండ్ హాస్ని క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్నారు